Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular authentication in Telugu. So this is video number 4. In this video we will create a basic web server. So దీని కోసం నేను ఏం చేస్తున్నానంటే మన విజువల్ స్టూడియో కోడ్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నానండి, యాంగులర్ అథెంటికేషన్ అని చెప్పేసి. సో అందులో నేను ఒకటి ఒక ఫోల్డర్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. సో దీనికి నేను సర్వర్ అని చెప్పి నేమ్ ఇస్తాను, సర్వర్. సో ఈ సర్వర్లోని ఈ ఫోల్డర్లోనే మనకి అంత బ్యాక్ అండ్ కోడ్ అంతా ఈ ఫోల్డర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ఫోల్డర్కి నావిగేట్ అవుతాను. సో రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఏం చేయాలి, టు ఇనిషియలైజ్ అ న్యూ ప్యాకేజ్ డాట్ జేసాన్ ఫైల్ ఇన్ దిస్ సర్వర్ ఫోల్డర్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే కమాండ్ వచ్చేసి ఎన్పిఎం స్పేస్ ఐఎన్ఐటి ఇనిషియలైజ్ స్పేస్ డాష్ డాష్ వైఈఎస్ఎస్ ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే అందులో మనకి ఈ సర్వర్ అనే ఫోల్డర్లో మనకి న్యూ ప్యాకేజ్ డాట్ జేసన్ అని చెప్పేసి మనకి ఓపెన్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే సర్వర్ ఫోల్డర్లో మనకు కావాల్సినటువంటి అన్ని డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకి ఏమేమి డిపెండెన్సీస్ కావాలి, ఒకటి వెబ్ సర్వర్ ఎక్స్ప్రెస్ కావాలి, అలాగే ఒక మిడిల్ వేర్ కావాలి టు హ్యాండిల్ ద డేటా, లైక్ రిజిస్ట్రేషన్ ఫామ్ కావచ్చు, లాగిన్ ఫామ్ కావచ్చు. దానికోసం మనకి ఒక మిడిల్ వేర్ అంటే బాడీ పాసర్ కావాలి. సో వాటిని నేను ఇన్స్టాల్ చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము వీ షుడ్ ఇన్ సర్వర్ ఫోల్డర్, మన సర్వర్ ఫోల్డర్లోనే ఉండాలి. ఓకే, ఇక్కడ నేను కమాండ్ చేయండి ఎన్పిఎం స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ ఎక్స్ప్రెస్ ఈఎక్స్పిఆర్ఈఎస్ఎస్ ఎక్స్ప్రెస్ స్పేస్ బీఓడివై బాడీ డాష్ పిఏఆర్ఎస్ఈఆర్ బాడీ పార్సర్ స్పేస్ డాష్ డాష్ సేవ్. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, ఇట్స్ అ వెబ్ సర్వర్. బాడీ పార్సర్ అంటే ఏంటి, ఇట్స్ అ మిడిల్ వేర్ టు హ్యాండిల్ ఫామ్ డేటా. ఓకే, ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు మనకి ఇది రెండు మనకి ఇన్స్టాల్ అవుతాయండి, పెద్ద టైం ఏం తీసుకోదు, ఇట్స్ కపుల్ ఆఫ్ సెకండ్స్ అంతే. సో ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ సర్వర్ ఫోల్డర్లో మనం ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుని దీనికి నేమ్ ఏమి ఇస్తానంటే సర్వర్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ ఇస్తాను, ఒక నేమ్ ఇస్తాను. సో దీంట్లో మనకు కావాల్సినటువంటి కోడ్ మనం రాసుకుందాం. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ మనము ఎక్స్ప్రెస్ సర్వర్ని అలాగే బాడీ పార్సర్ని మనం యూస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను కాన్స్టెంట్ డిఫైన్ చేస్తాను. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెస్ ఇజ్ ఈక్వల్ టు వి నీడ్ రిక్వైర్ యుయుఐఆర్ఈ రిక్వైర్. ఏం కావాలి మనకి, సింగిల్ కొటేషన్స్లో ఎక్స్ప్రెస్ కావాలి. సో అలాగే మనకి ఏం కావాలి, కాన్స్టెంట్ బాడీ పార్సర్ ఇజ్ ఈక్వల్ టు రిక్వైర్ ఏం కావాలి మనకి, బాడీ పార్సర్ కావాలి, బాడీ పార్సర్. ఓకే, సో ఇవి రెండు రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డిఫైన్ వన్ పోర్ట్ నంబర్. మన అప్లికేషన్ రన్ అయ్యేదానికి ఒక పోర్ట్ నంబర్ని మనం డిఫైన్ చేయాలి. సో దానికోసం నేను ఒక కాన్స్టెంట్ తీసుకుంటున్నాను పోర్ట్ అని చెప్పేసి. పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏ పోర్ట్ నంబర్ అయినా తీసుకోవచ్చండి, మీరు నేను ఐమ్ టేకింగ్ 3000 పోర్ట్ నంబర్. ఓకే, సో తర్వాత ఏం చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్స్టెన్స్ ఫర్ ఎక్స్ప్రెస్ సర్వర్. ఎట్లా క్రియేట్ చేస్తామో, ఒక కాన్స్టెంట్ వేరియబుల్ తీసుకుని యాప్ అనే నేమ్ తీసుకుంటున్నాను, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, నేను యాప్ అని తీసుకుంటున్నాను. ఇస్ ఈక్వల్ టు దేనికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, ఎక్స్ప్రెస్ సర్వర్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, డన్, సరిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ యాప్ అనేది ఈ మనం దేనికైతే ఎక్స్ప్రెస్ సర్వర్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినామో ఈ యాప్ అనేది ఏం చేయాలి, బాడీ పార్సర్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి యాప్ డాట్ యూస్ దేన్ని యూస్ చేసుకోవాలి, బాడీ పార్సర్ డాట్ జేసాన్ ఫైల్. ఓకే, సో ఫర్ సో గుడ్ జేసాన్ బ్రాకెట్స్. ఓకే, డన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. సో టెస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక గెట్ రిక్వెస్ట్ని పాస్ చేయాలి. సో గెట్ రిక్వెస్ట్ పాస్ చేస్తాం చూడండి, యాప్ డాట్ గెట్. సో ఫస్ట్ పారామీటర్ ఏంటి, సింగిల్ కొటేషన్స్లో ఫార్వర్డ్ స్లాష్. సెకండ్ పారామీటర్ ఏంటి, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాను, ఇట్ ఈస్ అ ఫంక్షన్. సో ఐమ్ సెండింగ్ వన్ రిక్వెస్ట్ కమ రెస్పాన్స్.
సో ఒక మెథడ్ డిఫైన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను రెస్పాన్స్ డాట్ సెండ్. సో ఇది మనకి మెసేజ్ ఏం రావాలి బ్రౌజర్లో, హలో ఫ్రమ్ సర్వర్ అని చెప్పి మెసేజ్ రావాలి సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ సెండ్ అయితే. ఓకే, సో దీని తర్వాత ఏం చేస్తానంటే మనము ఈ సెండ్ చేసిన తర్వాత ఈ రిక్వెస్ట్ని లిజన్ చేయాలి. సో లిజన్ చేయాలి కాబట్టి యాప్ డాట్ LISTEN లిజన్. సో ఏ పోర్ట్లో లిజన్ అవ్వాలి, మన పైన డిఫైన్ చేసినటువంటి ఆ పోర్ట్ నంబర్లో లిజన్ అవ్వాలి. సో సెకండ్ పారామీటర్ ఏంటంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాను ఫంక్షన్. సో దీన్ని ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. సో ఇట్లా కన్సోల్ డాట్ లాగ్. సో ఇందులో మనకి మెసేజ్ ఏం రావాలి కన్సోల్లో, సర్వర్ ఈజ్ రన్నింగ్ అట్ పోర్ట్ నంబర్ కన్కేటినేషన్ విత్ దట్ పోర్ట్ POR పోర్ట్. గుడ్, ఇక్కడ దాకా ఓకే. సో ఇప్పుడు దాకా మనకి సర్వర్ ఎక్స్ప్రెస్ సర్వర్ అనేది రెడీ అయింది. సో ఇప్పుడు మనము దీన్ని టెస్ట్ చేద్దాం. సో నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మనము సర్వర్ అనే ఫోల్డర్లోకి నావిగేట్ అయినాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సర్వర్ని స్టార్ట్ చేద్దాం. ఎలా స్టార్ట్ చేయాలి, నోడ్ స్పేస్ సర్వర్. చూడండి, సర్వర్ ఈజ్ రన్నింగ్ అట్ పోర్ట్ నంబర్ 3000. ఓకే ఫైన్, ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మనకి. సో ఇప్పుడు నేను అది పోర్ట్ నంబర్ దగ్గర టెస్ట్ చేస్తాను ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి. సో ఇక్కడ లోకల్ హోస్ట్ కోలన్ 3000 ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే హలో ఫ్రమ్ సర్వర్ అని చెప్పి వస్తుంది. సో సర్వర్ ఈజ్ ఆన్ అప్, సర్వర్ అప్లో ఉంది మనకి, సర్వర్ ఈజ్ రెడీ. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు కావాల్సినటువంటి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సిన API రిక్వెస్ట్లన్నీ మనము ఒక రౌట్లో పెట్టుకుంటే బెటర్ అండి. అంటే ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సపరేట్ రౌట్ ఫర్ ఆల్ ది API రిక్వెస్ట్. మనం పంపిస్తున్నటువంటి API రిక్వెస్ట్లన్నీ ఒక సపరేట్ రౌట్లో పెట్టుకోవడం అనేది గుడ్ ఐడియా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ గమనించండి, సర్వర్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని సో ఇందులో నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. మళ్ళీ సర్వర్ ఫోల్డర్లో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో దానికి ఏం పేరుస్తామనంటే రౌట్స్ అని చెప్పి RYUTES రౌట్స్ అని చెప్పేసి నేమ్ ఇస్తాను. సో ఈ రౌట్స్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సో అంటే సర్వర్ ఫోల్డర్లో రౌట్స్ ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఈ రౌట్స్ ఫోల్డర్లో న్యూ ఫైల్ క్రియేట్ చేశాను. దానికి ఏం పేరు ఇస్తున్నాను, API.js అని చెప్పేసి ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా మనకి సర్వర్ని యూస్ చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తాను, ఏం డిఫైన్ చేస్తాను, కాన్స్టెంట్ ఎక్స్ప్రెస్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ ఆఫ్ ఎక్స్ప్రెస్. ఓకే, సో ఇలాగా మనం డిఫైన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఒక కాన్స్టెంట్ రౌట్స్ని యూస్ చేసుకోవాలి కాబట్టి కాన్స్టెంట్ రౌటర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెస్ ఏం చేయాలి, డాట్ రౌటర్ని యూస్ చేసుకోవాలి. ఓకే గుడ్, దీని తర్వాత ఏం చేయాలి, ఒక గెట్ రిక్వెస్ట్ పంపిద్దాం త్రూ దిస్ రౌటర్. సో రౌటర్ డాట్ గెట్, ఫస్ట్ పారామీటర్ ఏంటి సింగిల్ కొటేషన్ ఫార్వర్డ్ స్లాష్. సెకండ్ పారామీటర్ ఏంటి, ఇక్కడ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయొచ్చు. మీకు అలవాటు పడేదానికి నేను ఏం చేస్తానంటే ECMAScript స్క్రిప్ట్ స్టైల్ యూస్ చేస్తాను. సో అంటే ఏంటి, ఒక ఫ్యాట్ ఆరో మెథడ్ అంటే మీ రిక్వెస్ట్ పంపిస్తున్నాను కమా రెస్పాన్స్ పంపిస్తున్నాను బై యూజింగ్ ఫ్యాట్ ఆరో మెథడ్ ఒక ఫంక్షన్ రాస్తున్నాను. సో రెస్పాన్స్ డాట్ సెండ్. సో మెసేజ్ ఏం కావాలి, ఫ్రమ్ API రౌట్. ఓకే, సో దాట్స్ ఇట్, అయిపోయింది అది. ఇక్కడ బ్రాకెట్స్ క్లోజ్ చేసుకోండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ రౌటర్ RYUTER రౌటర్. ఓకే, ఇప్పుడు దాకా అయిన తర్వాత ఏం చేయాలంటే మనము మన సర్వర్కి చెప్పాలి ఈ API యూస్ చేసుకోమని చెప్పి మన సర్వర్కి చెప్పాలి. కాబట్టి ఒకసారి మనం ఇది సేవ్ చేసేసి సర్వర్ డాట్ జేఎస్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పోర్ట్ నెంబర్ తర్వాత ఏం రాస్తానంటే ఒక కాన్స్టెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ API ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ సో ఏమి డాట్ సింగిల్ కొటేషన్స్లో రాయండి డాట్ ఫార్వర్డ్ స్లాష్ రౌట్స్లో API. సో API రౌట్స్ అనే ఫోల్డర్లో ఉన్నటువంటి API మీరు యూస్ చేసుకోమని చెప్పేసి నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ బాడీ పార్ట్స్ తర్వాత ఏం చేయాలి, యాప్ యూస్ చేసుకోవాలి కదా, యాప్ డాట్ యూస్ దెన్ యాప్ యూస్ చేసుకోవాలి. మనము అక్కడ బ్రౌజర్లో ఈ లోకల్ హోస్ట్ కోలన్ 3000 స్లాష్
API అని ఇచ్చినట్లయితే అది ఏ రౌట్స్ ని యూస్ చేసుకోవాలి కామా పెట్టి API అనే రౌట్ ని యూస్ చేసుకోవాలి అంతే సింపుల్ అండి ఇంకేం లేదు సో ఒకసారి రన్ చేసి చూద్దాం చూడండి ఇప్పుడు సో నేను ఫస్ట్ ఏం చేస్తాను ఈ సర్వర్ ని స్టాప్ చేస్తాను సేవ్ చేస్తున్నాను ఫస్ట్ కంట్రోల్ C సో ఇక్కడ కంట్రోల్ C కొట్టినట్లయితే సర్వర్ స్టాప్ అవుతుంది ఇప్పుడు నేను మళ్ళీ సర్వర్ ని స్టార్ట్ చేస్తాను NODE node server సర్వర్ So server is running at port number 3000. Alagi maniki ikkada browser lo reload chesinatlayite localhost colon 3000 ante this message has from the server. Okay, hello from server vastundi. Ippudu em chestanu API use chestanu ante emi localhost colon 3000 slash API ani type chesinatlayite em message raval maniki hello I mean from API route ante emi mana server anedi ee routes ni you successful ga use chestuntundi ani artham. Okay na? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సింపుల్ ఎక్స్ప్రెస్ సర్వర్ని క్రియేట్ చేసుకున్నాం అలాగే మనకు సంబంధించిన API రిక్వెస్ట్ని సెండ్ చేసుకునే దానికి మనము ఒక రౌట్స్ను కూడా క్రియేట్ చేసుకున్నాం ఓకే గైస్ ఇట్స్ వెరీ సింపుల్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ఈజీగా ప్రాక్టీస్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి సో ప్రాక్టీస్ నీడ్ కంపల్సరీగా ప్రాక్టీస్ అవసరం అండి యాంగులర్లో నేను పదే పదే ప్రతి వీడియోలో చెప్తాను ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఢబేలను గుద్దండి ఓకే గైస్ సో నెక్స్ట్ వీడియోలో మనం సెటింగ్ అప్ MongoDB డేటాబేస్ని ఎట్లా సెట్ చేయాలి సెటప్ చేయాలని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గైస్ బై బై